వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ విత్ ప్రశు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే ట్యూస్డే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేద్దామని ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేసేసుకున్నాము అండ్ పల్లి చట్నీ చేశాను. వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ విత్ ప్రశు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నానండి. నైటే ఇడ్లీ బ్యాటర్ కలిపి పెట్టేశాను. నేను ఇడ్లీ రవ్వ చేశాను కదా, ఇంకా ఆ రవ్వ నేను మళ్ళీ చేసుకున్నాను. బాగున్నాయండి టేస్ట్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలు సాఫ్ట్గా వైట్ కలర్లో బాగా వస్తున్నాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇడ్లీ పాత్రలో పెట్టేశాను కదండి, మూత పెట్టుకొని పక్కనుంచేస్తే ఇంకా పిల్లలు మా వారు లెగిసిన తర్వాత ఇంకా ఆన్ చేసేసేయచ్చు. స్టవ్ మీద పెట్టేస్తే ఇంక ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇంకా పల్లి చట్నీ చేస్తున్నాను. మామూలుగా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే బాగుంటుందండి, ఇంకా పచ్చి కొబ్బరి లేదన్నమాట. డైనింగ్ టేబుల్ మీద అమ్ము యేషు అయితే ఈరోజు త్వరగా లెగిసిపోయారండి, ఇంకా అందుకే నాకు కంగారు అయిపోయింది అనమాట కిచెన్లో. ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెష్ అయిపోయారు, ఇంక ఇద్దరికి టిఫిన్ పెట్టేస్తున్నాను. అమ్ము యేషుకి ఇచ్చేద్దాము, ఆ తర్వాత నేను తినేస్తాను, తర్వాత మా వారికి కూడా పెట్టేస్తాను. రెడీ కూర్చున్నావా? ఆకలేస్తుందా? ఇందా కరపొడితో కూడా తినాలి. అమ్ముకైతే ఇడ్లీ ఫేవరెట్ అండి. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినా ఊరికి వెళ్ళినా దారిలో మనం టిఫిన్స్ ఏమైనా చేసినా కూడా అమ్ము ఇడ్లీ తప్ప ఇంకా వేరే టిఫిన్ ఇష్టంగా తినదు. అసలు తినదు దోశలు ఇలాంటివి ఇష్టంగా తినదు. బలవంతంగా పెడితే తింటుంది కానీ ఇష్టంగా తినదన్నమాట. పిల్లలు ఇలా సపరేట్గా పెడితేనే నీట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు, వాళ్ళకి అట్రాక్టివ్గా కనబడుతుంది అని చెప్పేసి వాళ్ళకైతే స్పెషల్గా పెట్టిస్తానండి. ఇంకా నా వరకు వచ్చేసరికి అంత ఆలోచన ఉండదు, ఇంకా ఇడ్లీలపైనే చట్నీ వేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ చట్నీకి ఇంకొక బౌల్ ఎందుకు అని చెప్పేసి ఇంకా అలా వేసేసుకున్నాను. ఇంకా దానిపైన మునగాకు కారపొడి వేశాను. మునగాకు కారపొడి టేస్ట్ కూడా చాలా బాగుంది, మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి, హెల్త్కి మంచిది కదా. ఇంకా మేము పిల్లలు ఎగిసారనుకోండి ఇలాగే ఉంటుంది మార్నింగ్ రొటీన్. పిల్లలు ఎగినప్పుడు నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను కదా, కూల్గా ఉంటుంది అనమాట. పిల్లలు ఎగిసారంటే ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది, గబగబా ఉరుకులు పరుగులు అయిపోతాయి అనమాట పొద్దు పొద్దున్నే నాకు. ఇంకా వీళ్ళతో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా వారేమో ఇంకా రెడీ అవుతున్నారనమాట, ఇంకా తనకు కూడా పెట్టేశాను. మా వారు ఇంట్లో ఉన్నారనుకోండి ఇంకా తన వెంటే తిరుగుతూ ఉంటాం ముగ్గురం కూడా. తను ఎటు వెళ్తే అటు వెళ్ళడము, ఇంకా తన ఆఫీస్కి వెళ్ళే వరకు తన చుట్టే తిరుగుతూ ఉంటాం అనమాట. ఇంకా అమ్ము యేషు కూడా వస్తారు చూడండి. ఎడిట్ చేసుకునేటప్పుడు చూసుకొని నవ్వుకున్నాను నేను, ఓహో రోజు డైలీ రోజు ఇలాగే చేస్తూ ఉంటాము, పిల్లలు ఎగినప్పుడు ఒక రకంగా ఉంటుంది, పిల్లలు ఎగిస్తే ఇలా ఉంటుంది అనుకున్నాను. ఇవాళ ఎడిట్ చేసేటప్పుడు భలే అనిపించింది నాకు. ఇంకా పక్కనే కూర్చున్నాను, నేను తినలేదేమో అనుకుని పాపం మా వారు నాకు పెట్టారనమాట. నాకు నవ్వచ్చు, ఇష్యు నేను తిన్నానని చెప్పొద్దు అనేసి ఇష్యు అని చెప్పాను యశ్వ అమ్మకి. నేనేమో టిఫిన్ చేశాను చెప్పొద్దు అన్నాను కదా, ఇంకా అది చెప్పాలని వెంటనే తిరుగుతున్నారనమాట. ఇంకా మనం ఏదైనా పర్టికులర్గా ఇది చెయ్యొద్దు అంటే అది చేసి చూపిస్తారు కదా పిల్లలు, చెప్పేశారనమాట మా వారికి. మా వారేమన్నా అవుతున్నారు తినేసావా అనేసి. ఇంకా మా వారికి రెండు ఇడ్లీ పెట్టాను, ఇంకా అందులో సగం నాకే పెట్టారు, యశ్వకు పెట్టారు. ఇంకా రెండు ఇడ్లీ పెడితే ఒకటే తిన్నారనమాట. ఈలోగా వాటర్ అతను వచ్చాడు వాటర్ బిల్ కోసం. ఇంకా ఫస్ట్ పడిందంటే ఇంకా ఏదో ఒక ఖర్చు ఉంటుంది కదండి.
మా వారి ఆఫీస్ బ్యాగ్ వేసుకొని నేను బెడ్రూమ్లోకి వెళ్ళి అమ్మ వేసు నేను కాలేజీకి వెళ్తున్నాను అనగానే వెంటనే వచ్చారనమాట. నాకేమో ఆ బ్యాగ్ వేసుకోగానే స్కూల్కి వెళ్ళింది కాలేజీకి వెళ్ళింది గుర్తొచ్చింది. ఇంకా వెంటనే వచ్చారు అమ్మ నిజంగా వెళ్ళిపోతుందేమో అనేసి. బెడ్ సదరేసావా? బాగుంది, చాలా నీట్గా ఉంది. ఓకే యశో పద బెడ్రూమ్లో వద్దు, ఇంకా హాల్లోకి రండి. అమ్మురా బుక్స్ తీద్దు. అమ్ము అక్కడ అంత పెద్దగా ఎందుకు నవ్వింది తెలుసా అండి? నేను అవి యూనో కార్డ్స్ కదా, ఈనో కార్డ్స్ అన్నాను అనమాట. ఈనో కార్డ్స్ అనగానే హే హే మమ్మీ అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళింది. ఇంకా అమ్ము యశుని చట్నీ వేసుకొని రమ్మట, చూసారా కిచెన్ ఎలా చేశారు. ఇంకా ఇడ్లీలు చేసిన రోజు గిన్నెలు పడతాయి చూడండి, అసలు మామూలుగా ఉండదు కదా. ఇంకా ఫస్ట్ అయితే నేను వాటర్తో ఇలా లైట్గా కడిగేస్తానండి. ఇడ్లీలు మనం ప్లేట్లో సర్వ్ చేసిన వెంటనే నేను నానబెట్టేస్తాను. మనం టిఫిన్ చేసి వచ్చేసరికి ఇంకా అవి నానిపోతాయి అన్నమాట. చేతితో లైట్గా వాటర్ వేసి ఇలా కడిగినట్టు చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసేసేయాలి. గిన్నెలు కడిగిన తర్వాత ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి ఉండదు, వంటకి రెడీ చేయాలన్నమాట. ఈరోజు అమ్మ యేషు కొంచెం ఏదైనా మమ్మీ స్పెషల్గా చేయవా అనేసి అడిగారనమాట. ఇంకా వెజిటేబుల్ కుర్మా అలాగే బగారా రైస్ చేసేసానండి. రైతా అంటే అమ్ముకి ఇష్టం, రైతా కూడా చేశానన్నమాట. ఇంకా రెసిపీస్ ముందొస్తాయి, చూసేసేయండి. సింక్ నిండా గిన్నెలు అయ్యే వరకు వెయిట్ చేయడం కంటే టిఫిన్ చేసిన వెంటనే క్లీన్ చేసుకోవడం, లంచ్ ప్రిపేర్ చేసుకోగానే క్లీన్ చేయడం, ఇలా చేస్తే పని తొందరగా అయిపోతుందండి. అన్నీ ఒకేసారి తోముకోవాలంటే గంట సేపు నిలబడాలి మనము సింక్ దగ్గర. అలా కాకుండా ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేసేసుకొని టబ్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనము అన్నీ కలిపి ఈవినింగ్ టైంలో టీ తాగిన తర్వాత సర్దేసుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఇన్నిన్ని గిన్నెలు అయ్యేదాకా ఇంకా ఉండనన్నమాట. ఇంకా ఈరోజు ఇడ్లీ కదా, ఇడ్లీ చేస్తే కొంచెం ఎక్కువే పడతాయి గిన్నెలు. ఇంకా అదనమాట అమ్ము ఫేవరెట్ కదా అని చెప్పి చేశాను. సాంబార్తో తినడం అంటే ఇష్టం అండి. ఇంకా సాంబార్ ఏం చేయలేదు ఈరోజు నేను. ఇంకా గిన్నెలు అయితే గబగబా క్లీన్ చేసిన తర్వాత ఆల్రెడీ పనంతా అయిపోయిందిలేండి. ఇంకా ఈ గిన్నెలు కడిగేసుకోవడము, వంటకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పెద్ద పని అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇదండి, మీకు కూడా డైలీ వర్క్ ఇలాగే ఉంటుంది కదా, ఇంకా ప్రతి ఇంట్లో ఇది తప్పదు కదండి. ఒక్క నిమిషం కూర్చోడానికి తీరిక కూడా ఉండదు అన్నమాట. ఇంకా అందులో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అసలు ఇంకా మామూలుగా వాటర్ తాగిన గ్లాసు ఏదైనా మనం మిక్సర్ అలాంటివి వేసి ఇచ్చినవి కూడా సింక్లో వేసేస్తూ ఉంటారు పిల్లలైతే. చిన్నది ముట్టుకున్నా అది ఏమంటారు, దాన్ని వాడినా వాడకపోయినా వచ్చి సింక్లో వేసేస్తారు, ఫుల్ గిన్నెలు పడిపోతున్నాయి. ఇంకా పిల్లలున్న దగ్గర తప్పదు కదండి, కొంచెం పని ఎక్కువే ఉంటుంది. కిచెన్ అంతా క్లీన్ చేసుకునేలోగా వంటకి ప్రిపరేషన్ అన్నీ కూడా చేసుకోవాలి. వంటకి ఏం చేయాలి ఇది ఒకటి ఉంటుంది కదా మనకి. ఇంకా ఒక్క నిమిషం కూర్చోడానికి తీరిక ఎక్కడుంటుందండి. ఇంక ఇదంతా క్లీన్ చేసానా ఇంకా పిల్లలు అడిగారు కదా అనేసి వెజ్ కుర్మా చేద్దామని చెప్పి స్టవ్ మీద పాన్లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్లు అంత వేసాను. వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఇందులోనే చిరంజీ పప్పు కూడా ఉందండి, 2 కలిపి 1
టీ స్పూన్ తీసుకున్నాను, గసగసాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే మిక్సీ జార్లో ఒక చిన్న సైజు టమాటోలు 3 తీసుకున్నాను, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని టమాటో ప్యూరీ చేసుకుంటే అయిపోతుంది. వాటర్ ఏమీ మనం వేయాల్సిన పని లేదండి, మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. ఈలోగా పిల్లలు ఏం చేస్తున్నారా అని చూడ్డానికి అని వెళ్ళాను, పాపం చదువుకుంటున్నారు. ఇంకా ఇషుకైతే క్లాసెస్ అయిపోయాయన్నమాట, నిన్నటితోటే లాస్ట్ అయిపోయాయండి, కొంచెం వాడు ఫ్రీ అయిపోయాడనమాట. ఇంకా శ్లోకాలు చదువుకుంటున్నారు ఇద్దరు. ఇంకా వంటకి కావాల్సినవన్నీ కూడా ఈ గ్యాప్లో పిల్లల దగ్గర కూర్చొని నీట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. కోవిడ్ టైంలో ఏంటంటే మనం కూరగాయలు అన్నీ కడిగేసేసుకొని ఆరబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళం కదా, ఇప్పుడు డైరెక్ట్గా మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కదండి. ఇంకా అలా పెడుతున్నాం కాబట్టి కనీసం ఒక 1 అవర్ ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత వాడుకుంటే మనకు కూడా మంచిదన్నమాట. నేనైతే లెగ్సిన వెంటనే ఫస్ట్ వంటకు కావాల్సినవన్నీ కూడా ఉప్పు నీటిలో నానబెట్టి పెట్టేస్తాను. ఇంక ఇక్కడ చాపర్లో ఉల్లిపాయలు వేశాను. కర్రీ చేసే ముందు మనం చాప్ చేసుకుంటే ఉల్లిపాయలు స్మెల్ రాకుండా ఉంటాయని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంకా కర్రీకి రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను వెజిటేబుల్ కుర్మాకి క్యాప్సికం, బీన్స్, బంగాళదుంపలు అలాగే క్యారెట్, ఉల్లిపాయలు తీసుకున్నాను. మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉంటే క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బ్రోకలీ ఉంటే బ్రోకలీ వేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది వెజ్ కుర్మాలోకి. ఇంకా ఫ్రోజన్ బటానీ కూడా తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్ కుర్మా అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవడం ఒక పెద్ద పనిలా ఉంటుందన్నమాట. ఇంకా ఇదండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. నైట్ పెరుగు తోడు పెట్టేశాను, కొంచెం పల్చగానే తోడు పెట్టాను రైతా చేద్దామని చెప్పి. ఇంకా నైటే చెప్తారనమాట ఏదైనా స్పెషల్ కావాలి అంటే, అమ్ము యేషు పడుకునేటప్పుడు నిద్ర తేలగొట్టుకోవడానికి నైట్ చెప్తారనమాట. ఇంకా పెరుగు బాగా బీట్ చేసిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురిమాను, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా చిన్న కట్ చేసి వేసేసాను. ఇంకా వెజిటేబుల్ కుర్మాకి ఇక్కడ మీకు వెజిటేబుల్స్ చూపిస్తున్నాను, పుదీనా అయితే మన చెట్టుదే అండి. ఇంకా రైస్ కూడా నానబెట్టి పెట్టేశాను. ఇంకా కర్రీ చేద్దామని చెప్పి ఉల్లిపాయలు అయితే చాపర్లో వేసి చాప్ చేస్తున్నాను. ఈ చాపర్ అయితే నేను కొని 2 ఇయర్స్ అవుతుంది, ఈరోజు వాడానమాట. ఇంకా ఇది వాడే సందర్భం రాలేదండి. ఇంత చిన్నగా ఉల్లిపాయలు అంటే నేను ఫ్రీ టైంలో కూర్చొని కట్ చేసుకుంటాను, ఇంకా ఫ్రీ టైం లేకపోవడం వల్ల చాపర్ తీయాల్సి వచ్చింది. ఇంకా కర్రీ కోసం పాన్లోకి కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, బంగాళదుంప ముక్కలు వేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోగా ఈ ఫ్రోజన్ బఠానీ కూడా నేనే రెడీ చేసుకున్నానండి. బఠానీలో దొరికిన సీజన్లో అన్నీ ఒలిచేసుకొని నీట్గా కడిగేసేసుకొని ఇలా ఒక డబ్బాలో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈలోగా బంగాళదుంప ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా బంగాళదుంప కర్రీ ఏది చేసుకున్నా కూడా బంగాళదుంప ముక్కలు మగ్గిన తర్వాత వేయాలి, లేదంటే చాలా టైం పడుతుందన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేశాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను. కూరగాయ ముక్కలు అన్నీ వేసిన తర్వాత బఠానీ కూడా వేసేసాను. ఇవన్నీ కూడా ఒక్కసారి అన్నీ బాగా కలిసేటట్లుగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి కలుపుతున్నానండి. ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసేసుకుంటే అయిపోతుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టాను స్టవ్ అయితే. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఎందుకంటే టమాటాలు పచ్చివి మనము ప్యూరీలాగా చేసాం కదా, ఆ స్మెల్ అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు, అంటే టమాటా గుజ్జు అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, చిటికెడు గరం మసాలాను వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలు, 1 టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పుదీనా యాడ్ చేసి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి ఇందులోకి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 1-2 లేదా 3 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక రైస్కి వచ్చేసేసి వెడల్పుగా ఉండే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేశానండి. హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేశాను, అలాగే సహజీర కూడా వేశాను.
అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. బగారా రైస్లోకి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి రుచికి సరిపడ ఉప్పు వేసేసాను, రైస్ అంతటికి సరిపడ ఉప్పు. ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పుదీనాను కూడా నీట్గా కడిగేసేసుకొని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నానండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము. పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి బఠానీ కొద్దిగా వేసాను 1 టేబుల్ స్పూన్ అంతా. అలాగే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇక్కడ నేను 2.5 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. 4.5 గ్లాసుల నీళ్లు వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నీళ్లను బాగా మరిగించిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ కడాయిలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి అయితే నేను కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా 1-10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా, ఒక్కసారి మూత తీసి కలిపేసేసుకుందాము. ఇంకా అన్నం ఇలా ఉడుకు పట్టిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇంకొకసారి కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాలు ఉడికించేసేద్దాము. లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. పని అయిపోయేసరికి కరెక్ట్గా 12:30 కల్లా వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టాను కర్రీను రైస్. ఇంకా అవి రెండు అయిపోతే పిల్లలకి వేడివేడిగా అన్నం పెట్టేశానంటే ఒక పెద్ద పని అయిపోతుంది. మీరేం స్పెషల్స్ చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్లోకి? ఇంకా కర్రీ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. రైతాలోకి మాత్రం మనం తినే ముందు ఉప్పును వేసుకోవాలండి, లేదంటే పుల్లగా అయిపోతుంది. ఇంకా అన్నీ రెడీ అయ్యేలోగా లంచ్ టైం అవనే అయిందండి. ఇంకా పిల్లలకి వేడివేడిగా పెట్టేద్దామని చెప్పి ఇంకా కర్రీని ఒకసారి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినప్పుడు, బర్త్డేలు కానివ్వండి, పెళ్లి రోజులు ఇలాంటివి వచ్చినప్పుడు సింపుల్గా ఇలా చేసేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించినట్లుగా పిల్లలకి సర్వ్ చేసి ఇచ్చారనుకోండి 1-2 ముద్దలు ఎక్కువే తింటారు. పిల్లలకి ఏదైనా కూడా వాళ్ళకు నచ్చే విధంగా, వాళ్ళ కళ్ళకి నచ్చే విధంగా అట్రాక్టివ్గా ఉంటే ఏదైనా సరే ఇష్టంగా తింటారండి. అందుకని చెప్పి నేను వెజిటేబుల్స్ ఎక్కువ తినరు కదా పిల్లలు, ఇలా సర్వ్ చేసి ఇచ్చామనుకోండి మనం సర్వ్ చేసి ఇచ్చినందుకైనా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇంకా వీళ్ళిద్దరు శ్లోకాలు చదువుకుంటున్నారు. పిల్లలు లెగిసిన తర్వాత నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ ఇలా కంగారు కంగారుగా హడావిడిగా జరుగుతుందండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.